వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. పటాన్ చెరువు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలో రెండు పరిశ్రమలలో అగ్ని ప్రమాదం సంభవించింది. మొదటగా ఓ పరిశ్రమలో బ్లాస్టింగ్ జరగడంతో ఆ పరిశ్రమతో పాటు పక్కనున్న మరో పరిశ్రమలో కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలో CMH పరిశ్రమలో రియాక్టర్ పేలిపోవడంతో ఆ పరిశ్రమలోనే కాక పక్కనే ఉన్న వనమాలి పరిశ్రమలో కూడా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. స్థానిక ఫైర్ స్టేషన్ నుంచి మొత్తం 5 ఫైర్ ఇంజన్లు మంటలు అదుపులోకి తెచ్చాయి. అయితే ఇందులో దాదాపు 4 తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తుంది. పరిశ్రమలో దాదాపు 11 కార్మికులు 4 గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్న RDO రవీందర్ రెడ్డి, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మీడియాతో తెలిపిన RDO. చెప్పండి సార్. ఈరోజు ఈవినింగ్ దాదాపు 7:30 ప్రాంతంలో పాశమైలారం దాని పక్కకున్న వనమాలీస్ ల్యాబరేటరీస్లో కూడా మంటలు వేసినాయి. సాలిబ్రియాస్లో రియాక్టర్ వెళ్ళడం వల్ల అందులో ఉన్న మంటలు వనమాలీస్ రావడం జరిగింది. మన DFO గారి ఆధ్వర్యంలో 5 ఆఫీసర్స్, 4 ఫైర్ ఇంజన్, 30 మంది సిబ్బంది 2 గంటలలో పూర్తిగా వాటిని ఎక్స్టిగేట్ చేయడం జరిగింది. ఈ మంటలలో 4 గాయపడ్డారు. అందులో తీవ్రంగా ఉంది. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఈ సంఘటన పైన పూర్తిగా విచారణ చేసి సర్వమాన్య నాయకులు సమావేశాలు కలిపి మాకు ఆదేశాలు ఇస్తారు. ఇటువంటి యాక్సిడెంట్ ఎందుకు జరుగుతున్నాయి, ఎవరి యొక్క ఫాల్ట్కి ముందు జాగ్రత్త చర్యగా తీసుకోకపోవడమా, లేకపోతే ఏమైనా కారణాలు ఉన్నాయని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఫ్యాక్టరీ, ఫైర్ రెవెన్యూ, పోలీస్ అన్ని అధికారులు అన్ని సమగ్రమైన రిపోర్టు రైతు గారికి మేము సమర్పించి మేము బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఈరోజు గాయపడ్డ కార్మికులను సరైన వైద్యం అందించే విధంగా మేము ఎంతమంది గాయాలంటే మీరు దృష్టిలో తీసుకోండి. 4 గాయాలనేది పరిశీలించండి. ఒకరి పరిస్థితి కొంత ఆందోళనకరంగా మిగతా వాళ్ళు సేఫ్గా ఉన్నట్టు డాక్టర్ చెప్తున్నారు. గాయాలను వాళ్ళకి మన కంపెనీ తరఫున ఏమైనా ఎక్స్ప్రెషన్, కంపెనీ యాజమాన్యం చూపిస్తాం. వాళ్ళ ద్వారా వాళ్ళకి కావాల్సిన నష్టపరిహారం చేయడానికి కూర్చుని చేస్తాం. చెప్పండి మీ పేరు చెప్పండి, ఊరు పేరు చెప్పండి. నా పేరు సుధాకర్ గౌడ్, పాశమైలారం మాజీ సర్పంచ్ని, ఇప్పుడు MPTC ఉన్నాం మేము. ఇక్కడ పేస్టు ప్రాంతంలో పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియా పేస్టు ప్రాంతంలో జరిగినటువంటి ఈరోజు ఫైర్ యాక్సిడెంట్లో CMS అనే కంపెనీ దాంట్లో బాగా ఒక దట్టమైన పొగలాగా వచ్చేసి బాగా బ్లాస్ట్ అయ్యి సౌండ్ వచ్చి ఒక ఇంచుమించు ఒక 2-3 కిలోమీటర్ల సరౌండింగ్ ఏరియాలో బ్లాస్ట్ సౌండ్ రావడం జరిగింది. దాని పక్కన ఉన్నటువంటి వనమాలి పక్కన అయిన దాంట్లో అయిన రిసర్వర్స్ ఏదో ఉంటుంది, అది దానికి అంటుకున్నది, అది పెద్ద అదిగిన ఫైర్ అయింది. దీంట్లో జరిగినటువంటి 4 ఇంజూర్ అయ్యారు. దాంట్లో నుంచి ఒక మేజర్గా ఉన్న వాళ్ళను పటాన్చెరువు ధ్రువ హాస్పిటల్ పంపించడం జరిగింది. ఒక ఇంకా 3 దీంట్లో కాకతీయ హాస్పిటల్ ఉన్నారు. ఇటువంటి జరగకుండా ఫైర్ సేఫ్టీ కానీ ఇవన్నీ చేసి ప్రజల ప్రాణాలు కానీ ఇక్కడ కంపెనీ ఆస్తులని ధ్వంసం కాకుండా చూసుకోవాలని చెప్పి మనం చేస్తూ, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఈరోజు పోలీస్ శాఖ వలగిన వచ్చారు. ఫైర్ స్టేషన్ నుంచి ఒక 5 ఫైర్ స్టేషన్కి సంబంధించిన వెహికల్స్ రావడం జరిగింది. అవన్నీ అండ్ వనమాలి ఇండస్ట్రీలో సలిబ్రస్లో స్టార్ట్ అయిపోయి వనమాలి ఇండస్ట్రీకి ఎక్స్టెండ్ అయింది. ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ కంప్లీట్ మేము ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ప్రాథమికంగా చాలా మేజర్ ఫైర్ ఉండే ఇండస్ట్రియల్ ఫైర్ వెహికల్స్ ప్లస్ 2 అగ్నిమాపక కేంద్రాలు పటాన్ చెరువు అంటే సంగారెడ్డి వెహికల్స్ కూడా వచ్చింది. ఆ కంప్లీట్ ఫైర్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక 4 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని మాకు ప్రాథమికంగా సమాచారం తెలిసింది. ఇంకా పూర్తి డీటెయిల్స్ కూడా రావాల్సింది. అందులో ఒక అతనికి చాలా సీవియర్గా ఇంజ్యూరీస్ అయ్యాయి. మిగతా ముగ్గురికి మామూలు మైనర్ ఇంజ్యూరీస్ అయ్యాయి. వాళ్ళందరినీ కూడా ఫైర్ వెహికల్స్ స్పాట్కి రాకముందే అక్కడికి వాళ్ళను షిఫ్ట్ చేయడం జరిగింది హాస్పిటల్కు. ప్రస్తుతానికైతే పరిస్థితి కంప్లీట్గా అదుపులోకి వచ్చేసి ఎక్స్టింగ్విష్ చేయడం జరిగింది. ఇంకో గంట సేపు వరకు వెహికల్స్ ఇక్కడే ఉంటాయి. ఎటువంటి ఫైర్ జనరేట్ అయ్యే అవకాశం లేదు. పక్క ఇండస్ట్రీ కూడా ఎక్కడ కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం కూడా లేదు. 4 కార్మికులు ఇందులో ఏ పరిశ్రమలో సెలిబ్రస్లో అయినట్టుగా మాకు ప్రాథమికంగా సమాచారం ఉంది. రియాక్టర్ బ్లాస్టింగ్ కావడం వల్లనే సడన్గా వాళ్ళకి ఇంజ్యూరీస్ అయినట్టు మనకు సమాచారం ఉంది. అలా మేనేజ్మెంట్ ఇంకా మనకు అందుబాటులోకి రాలేదు.
ఇప్పుడే ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మేము డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రధాన కారణం రియాక్టర్ బ్లాస్టింగ్ అవ్వడం వల్లనే వాళ్ళకి ఇంజురీస్ అయ్యాయి. కెమికల్ రియాక్టర్లో ఒకటేసారి మనకు రియాక్షన్ అవుతున్నప్పుడు ప్రాసెస్ జరుగుతున్నప్పుడు రియాక్టర్ బ్లాస్టింగ్ ఇంకా మనం అంత డీటెయిల్స్కి వెళ్ళలేదు. ఈ ఇండస్ట్రీలో మాత్రం బాగానే ఉన్నాయి. ఆ ఇండస్ట్రీకి ఇంకా వెళ్ళలేదు ఎందుకంటే ఫైర్ ఇక్కడే ఉండి ఎక్స్టెండ్ అయింది కాబట్టి. ఇవి మనము ఇవన్నీ డీటెయిల్గా మనం మార్నింగ్ చూడగలుగుతాం ఎందుకంటే నైట్లో మనం ఇప్పుడు విజిట్ చేసే పరిస్థితి లేదు లోపలికి వెళ్ళి. ప్రస్తుతానికి అయితే ఈ ఇండస్ట్రీలో మాత్రం ఫైర్ సేఫ్టీ మినిస్టర్ బాగా బ్లాస్ట్ అయిన సమయంలో ఎంతమంది కార్మికులు అందులో ఎంతమంది ఉన్నాయి అవన్నీ ఇంకా మనకు డీటెయిల్స్ తెలియదు. ప్రస్తుతానికి అయితే నలుగురు ఇంజ్యూరీస్ అయినట్టు మనకు ప్రాథమికంగా సమాచారం తీసుకున్నాం. మనం ఎందుకంటే అధికారులకు మనం తెలియజేయాలి, ప్రభుత్వానికి తెలియజేయాలి కాబట్టి తీసుకున్నాం. ఇంకా డీటెయిల్స్ అన్ని కూడా మేము ఎంక్వైరీ చేయాలి. అంటే ఇద్దరు చనిపోయినట్టు సమాచారం అటువంటి ఏమీ లేదు. మనకున్నటువంటి మా పోలీస్ వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం ఒకరు మేజర్ ఇంజ్యూరీస్ మాత్రమైన ఇంజ్యూరీస్ అయినట్టు అతను మేజర్ ఇంజ్యూరీస్ అయినానికి కొంచెం ప్రమాదం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా వాళ్ళకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ ఛాయిస్ ఫర్ లోకల్ వాయిస్.